పిఎంసి ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ముందుగా బ్రహ్మష్రీ సుభాష్ పత్రి గారికి నా యొక్క నమస్కారాలు నేను దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం ఇట్లా ఉయ్యూరులోని కేబుల్ టీవీలో ధ్యానం గురించి ఒక కార్యక్రమం వచ్చింది దాన్ని చూసి నేను మొట్టమొదటిసారిగా ధ్యానంలోకి రావడం జరిగింది ధ్యానంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మన యొక్క జీవితంలో చాలా మార్పులు జరిగినాయి అదేంటంటే ముఖ్యంగా నేను ఒక నా పేరు తోట వెంకట బ్రహ్మయ్య నేను మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల భద్రిజపల్లి నందు ప్రధానోపాధ్యానికిగా పనిచేస్తున్నాను అది కృష్ణా జిల్లా తోటలూరు మండలం ధ్యానంలోకి వచ్చిన తర్వాత మన యొక్క వృత్తిపరమైన జీవితంలో కానీ లేకపోతే వ్యక్తిగత జీవితంలో కానీ చాలా లాభాలు ఉపయోగాలు ఉన్నాయి నేను ప్రధాన ప్రధానోపాధ్యాయునికి పనిచేస్తున్నప్పుడు దాదాపు ఏడుగురు ఉపాధ్యాయులను కలగలుపుకుంటూ వెళ్ళాలి ఏడుగురు ఏడు రకాలైనటువంటి వ్యక్తిత్వాలతో ఉంటారు అదేవిధంగా రకరకాల వృత్తిపరమైనటువంటి టెన్షన్స్ వీటన్నిటిని సమన్వయపరచుకుంటూ ఉపాధ్యాయులను సమన్వయపరచుకుంటూ చక్కగా విద్యార్థులకు మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తూ వాళ్ళల్లో అన్ని రకాల నైతికంగా కానీ లేకపోతే సామాజికంగా కానీ అన్ని రకాల సర్వతోమీకి కృషి చేస్తూ అదేవిధంగా మన యొక్క వ్యక్తిగత జీవితంలో మన భార్య పిల్లలు వీళ్ళందరినీ కూడా చక్కగా సమన వేపరిచూ మన యొక్క కుటుంబ జీవితాన్ని కూడా సంతోషకరంగా ఉల్లాసంగా హాయిగా గడుపుతూ చక్కటి జీవితాన్ని గడుపుతున్నప్పుడు నేను ఏంటంటే అంతకుముందు మనకి చిన్న చిన్న టెన్షన్స్కే మనం చాలా నీరసపడిపోతూ నిస్సత్తువు అవుతూ ఇట్లా అవుతూ ఉంటుంది కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనం చిన్న చిన్న విషయాలు కాదు పెద్ద విషయాలైనా సరే టెన్షన్స్ లేకుండా చక్కగా స్థిరచత్వంతో ఆత్మవిశ్వాసంతో దృఢ సంకల్పంతో మన యొక్క పనులు మనం చేసుకుంటూ వ్యక్తిగతమైనవి వృత్తిపరమైనవి అన్నీ కూడా మన యొక్క జీవితాన్ని సక్సెస్ఫుల్గా గడపడం జరుగుతుంది అందు అంతకుముందు చిన్న చిన్న విషయాలకే మనం అజ్ఞానం వల్ల ఉండండి లేకపోతే కొన్ని కొన్ని తెలియని విషయాలు తెలియని తనతో ఏదన్నా కానీ చిన్న చిన్న విషయాలకు కోపం తెచ్చుకోవడం లేదా ఆందోళన పడటం ఇతరుల మీద కేకలేయటం ఇట్లాంటివన్నీ తప్పులు చాలా తప్పులు సహజం మనిషి అయిన తర్వాత కొన్ని ఇట్లాంటి చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ప్రతి వారిని కూడా అర్థం చేసుకుని ప్రేమతో వాళ్ళు చేసినటువంటి చిన్న చిన్న తప్పులను కూడా మనం దాన్ని సీరియస్గా తీసుకోకుండా ప్రేమతత్వంతో ఉంటూ అందరినీ క్షమించగలుగుతూ ప్రతి ఒక్కరిని మనల్నే కాదు ప్రతి మనుషులనే కాదు జీ జంతువులను కూడా మనం ప్రేమగా చూడటం ఇంకో ముఖ్య విషయం చెప్పాలి నేను ఇంతకుముందు నేను జానంలో రాకముందు మాంసాహారిగానే ఉండేవాడిని జానంలోకి వచ్చిన అతికాలంలో అతి తక్కువ కాలంలో నేను శాకాహారిగా మారాను దానివల్ల చాలా ఆరోగ్యంగాను నేను మారడం వల్ల నా భార్య ముందు నుంచి కూడా శాఖహారాను అదో నా యొక్క అదృష్టం ఇప్పుడు మా పిల్లలు ఎవరు కూడా మా ఇంట్లో మాంసాహారం అనేది లేదు అంత పిల్లలకు అసలు మాంసాహారం అనే రుచి చూపించలేదు అందువల్ల చక్కగా మేమంతా శాకాహార కుటుంబం ప్లస్ జాన కుటుంబం ఆరోగ్యంగాను ఆధ్యాత్మికంగాను కూడా చాలా సక్సెస్ఫుల్గా నా జీవితాన్ని నేను గడుపుతున్నాను అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా శాఖాహారులుగా మారి జంతువులని మన సోదరులు అవి మనతో పాటు కలిసి జీవించడానికి ఈ భూమి మీదకి వచ్చినాయి వాటిని మనం వా చంపుకు తినటం అనేది చాలా క్రూరమైనటువంటి పాపం తప్పుడు చర్య అటువంటి పాపానికి నేను చాలామందికి చెబుతూనే ఉంటాను నేను ఈ విషయాన్ని అది వాళ్ళ యొక్క మానసిక స్థితిని బట్టి చాలామంది కూడా పాజిటివ్గా తీసుకుంటున్నారు దాంట్లో ఉన్న లోపాలు మాంసాహారం తినడం వల్ల లోపాలు మరియు అటువంటి పాపం సంబంధించినటువంటి పనులు చేయటం వల్ల మన జన్మ జన్మలుగా పాపాన్ని కూడబెట్టుకోవటం అనేది చాలా మూర్ఖోపచర్య కాబట్టి అందరూ కూడా శాఖాహారులుగా మారి జానులుగా మారి మీ యొక్క జీవితాలని సుఖమయంగాను ఇటు ఆధ్యాత్మికంగాను అంటే భౌతిక జీవితము ఆత్మపరమైన జీవితంలో కూడా ఉన్న స్థాయిని సాధించి మంచి పురోగతి సాధిస్తారని చెప్పి ఆశిస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి ఛానల్ వారికి అట్లాగే సుభాష్ పత్రి గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసీ ఛానల్ తో ద పిఎంసి ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ త్రీ టూ